హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజురోజుకి వైద్యం అటు సేవ నుంచి వృత్తిలాగా మారుతోంది వృత్తి నుంచి వ్యాపారంలాగా మారింది ఇక చివరికి వ్యాపారం నుంచి దోపిడిలాగా మారిపోతుంది వైద్యం ఇది అక్షర సత్యం అవునా కాదా కామెంట్ చేయండి అండ్ మా ఈ వీడియోని మీరు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిజానికి వైద్యం అనేది సేవ మానవ సేవే మాధవ సేవ అన్నారు అందులో మొట్టమొదటి సేవ వైద్యం అలాంటి వైద్యాన్ని పూర్తిగా దౌర్జన్యంగా మార్చేశారు దోపిడిగా మార్చేశారు కొంతమంది డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోయే పరిస్థితి నిజానికి బాగా డెవలప్ అయిన దేశాలు వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలి చదువును వైద్యాన్ని ఎప్పుడైతే ఫ్రీగా ఇస్తుందో అప్పుడు దేశ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మిగతా విషయాల్లో చక్కగా డెవలప్ అవుతూ వస్తూ ఉంటారు మనుషులు కానీ మన దేశంలో జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు కేవలం ఒక్క జబ్బుతోనే మొత్తం ఆస్తి మొత్తం కొట్టుకుపోతుంది తిరిగి బికారిలాగా రోడ్డు మీదకి వస్తాడు అలాంటి సందర్భాలు కోకొల్లలున్నాయి మన దేశంలో మరి నిజంగా వైద్య వృత్తి ఈ విధంగా మారిపోయింది ఎందుకు అంటే అది దేశ దౌర్భాగ్యం దేశంలో ఉన్న చట్టాల్లోని లొసుగులు మాత్రమే అని చెప్పాలి నిజంగా చట్టాలు కఠినంగా అమలు చేసినప్పుడు వైద్యం ఈ విధంగా మారదు కానీ అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు చిన్న ఆర్ఎంపి డాక్టర్ కూడా పెద్ద పెద్ద డాక్టర్లకు రిఫర్ చేస్తూ ఉంటాడు అవసరం ఉన్నా లేకున్నా ఎందుకు అంటే అతనికి కమిషన్ వస్తుంది కాబట్టి ఒక పేషెంట్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పట్నంలో ఉన్న పెద్ద డాక్టర్ దగ్గరికి వెళితే ఆ పట్నంలో ఉన్న డాక్టర్ ఎంతైతే దోచుకుంటాడో అంతలో కొంత పర్సెంటేజ్ ఈ ఆర్ఎంపీకి కమిషన్గా అందుతుంది ఊళ్ళో వాళ్ళు ఆర్ఎంపీని దేవుడిగా భావిస్తారు కానీ అదే ఆర్ఎంపీ పూర్తిగా దౌర్జన్యం చేసి కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు వీళ్ళ జీవితాలతో సో వైద్య వృత్తి ఎలా దోపిడిగా మారిందో ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మరోవైపు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కూడా ఒక్కోసారి డాక్టర్లకు హాస్పిటళ్లకు కోటాను కోట్ల రూపాయలలో బిల్లు కడుతూ ఉంటుంది ఆ బిల్లులో ఎవరికి ఎంత వాటా వెళుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఇవన్నీ నిజమా కాదా అనేది కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి